బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజా వేదికను తిరిగి నిర్మించే ప్రసక్తే లేదని గత ప్రభుత్వ దురాగతానికి నిదర్శనంగా కూల్చివేసిన ప్రజా వేదికను అలాగే ఉంచుతామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సెక్రటేరియట్ లోనే ప్రజా వినతులను స్వీకరిస్తామని చెప్పారు సెక్రటేరియట్కు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రజల సమస్యలు వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పుతామన్నారు ఈ విషయమై అధికారులతో చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు ప్రజా వినతులు స్వీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తామని అన్నారు వారి సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాయిశంకర్ చెప్పండి అయితే ప్రజా వినతులకు సంబంధించి ఎక్కువ సమయం కేటాయిస్తామని పాత దాంట్లోనే కంటిన్యూ చేస్తామని కూడా చంద్రబాబు క్లియర్ చేస్తారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి మారిగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రావడం జరిగింది ఈ నేపథ్యంలో మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది అయితే ప్రజా వేదికకు సంబంధించినటువంటి నిర్మాణం పైన కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ప్రజా వేదిక నిర్మాణం అనేది చెయ్యమనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కూల్ చేసినటువంటి స్థితిల స్థితిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకి గుర్తుగా అలానే ఉంచుతామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రజా వేదికగా నిర్మాణం చేయనప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి విన్నతులు ఏవైతే ఉన్నాయో వాటిని సెక్రటేరియట్లో స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామనే విధంగా చెప్పడం జరిగింది సెక్రటేరియట్కి సమస్యలు చెప్పడానికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సౌకర్యంగా వాహనాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటనలకు సంబంధించి అంశం పైన కూడా ఆయన అయితే చిట్చాట్లు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొదటి క్షేత్రస్థాయి పర్యటన అనేది పోలవరం నుంచే ప్రారంభం కానున్నదనే విధంగా చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రజా సమస్యలకే ఎక్కువ సమయం కేటాయిస్తామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు ఉన్నాయి మొత్తంగా ఈ రోజు కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి చంద్రబాబు అనేక అంశాలపైన కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు పాటు కార్యకర్తలతో కూడా ఆయన ఈ రోజు సరదాగా సేపు అయితే గడిపినటువంటి పరిస్థితి ఉంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో కూడా ఆయన వాళ్ళు అక్కడికి వచ్చి కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక మంది మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ అనేక మంది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విషస్ చెప్పడంతో పాటు ఆయనతో ఫోటోలు అయితే దిగినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత బార్కెటింగ్ వ్యవస్థను అనేది సీఎం ప్రోటోకాల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పోలీసుల పైన కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకి తనకు మధ్య దూరం ఉండే విధంగా ఉండకూడదని ప్రజలకు తాను దగ్గరగా ఉండే విధంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనే విధంగా కూడా పోలీసులను అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది బార్కెట్ల ఏర్పాటు ఏదైతే ఉందో దానిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఇట్లాంటివి రానున్న రోజుల్లో లేకుండా చూసుకోవాలనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు మొత్తంగా ఈ రోజు ఈ అంశాలకు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో అయితే కొంత సందడి వాతావరణం అయితే నెలకొందనే విధంగా చెప్పొచ్చు దాంతోపాటు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లియర్గా అయితే సీఎం అయితే చెప్పినటువంటి అంశాలు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు కార్యకర్తలకు సంబంధించి దృష్టి పెట్టాలి కార్యకర్తలకు కంపల్సరిగా ప్రతి వారం కూడా ఒక సమయం అనేది ఇచ్చే విధంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ వారు విన్నతలు తీసుకున్న విధంగా కూడా ఎమ్మెల్యేలు ఉండాలనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉంది తాను కూడా కేంద్ర కార్యాలయానికి పైన కూడా ఆయన స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు రెండూ కూడా సైమంటేస్ ముందుకు తీసుకెళ్తామనే విధంగా కూడా ఒక వివరణ అయితే ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తంగా మాత్రం ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు క్లియర్ గా చెప్పినటువంటి అంశం ఇంతకాలం ప్రజా వేదిక మరోసారి నిర్మాణం జరుగుతుంది అనే విధంగా ప్రచారం ఏదైతే జరిగిందో దానికి చంద్రబాబు అయితే ముగింపు పలికారు ఇక దాన్ని నిర్మించేటటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రయాశంకర్ థ్యాంక్స్